హాయండి, ఎవడి గురించాలి అందరికి స్వాగతం. ఈవేళ ఇంకో కొత్త వెరైటీ అనమాట. అంటే ప్రతి ఒక్కరు మనకి నూడిల్స్ కొని ఎక్కువగా అది మెత్తగా అయిపోద్దా లేదంటే ఏంటి ఎట్లా బాల్ చేయాలో తెలియకుండా, అదేవిధంగా ఒక్కొనుకునే రెస్టారెంట్లోకి వెళ్తే ఒక 200 రూపాయలు 300 రూపాయలు ప్లేట్లు పెట్టి కొనుక్కొని ఒకవేళ తెలియక అక్కడ కూడా ఎటువంటి ఫుడ్ దొరుకుతుందో తెలియక, కానీ ఇంటి దగ్గర సింపుల్ మెథడ్లోని 50 నుంచి 60 లేదంటే మా అయితే 70 రూపాయలతోని సింపుల్ మెథడ్లోని మీకు ఐటెం అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ అండి, నేను వీడియోలో క్లియర్గా చెప్పనమాట. ఇప్పుడైతే మాత్రం నేను మీకు చికెన్ హక్క నూడిల్స్ అనమాట, ఆ నూడిల్స్ రెసిపీ అయితే మీకు వీడియో తీసి పెట్టడం అంటూ జరుగుతుంది అనమాట. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. దీనికి తోడు చింగ్ సీక్రెట్ సిజ్వన్ చట్నీ అండి. ఇది కానీ కొద్దిగా అంటే దీనికి కాంబినేషన్ బాగుందన్నమాట, అందుకోసం అనేసి చెప్తున్నాండి. ఈ విధంగా కొద్దిగా చట్నీ అనేది కూడా ఇందులో వేసి ఈ నూడిల్స్ ఏదైతే ఉందో ఈ నూడిల్స్తో పాటు ఈ చట్నీని ఈ విధంగా కలుపుకొని దాని తర్వాత ఒక చికెన్ ముక్కను అలా గుచ్చి దీనికి తోడు ఒక ఉల్లిపాయ ముక్క కేక్ అనమాట. అసలు తిరగలేదండి, అసలు రెండింటి కాంబినేషన్ చాలా బాగుందండి. నేను ఏదో నోరు ఉరించాలనేసో లేదంటే సంథింగ్ ఏదేదో లేదంటే బాగోకుండా బాగుందని చెప్పడం అయితే కాదు, చాలా అంటే చాలా బాగుందండి. ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా ఈ చికెన్ హక్కా నూడిల్స్ ఏ విధంగా చేయాలో ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలా స్టార్ట్, ముందుగా మనం ఈ హక్కా నూడిల్స్ కోసం అయితే కావలసిన సామాన్లు అయితే చూసేద్దాం. నేనైతే ముందుగా చికెన్ అనేది తీసుకున్నాండి. ఇది 1/2 కేజీ చికెన్ అనమాట, అంటే రెండు నూడిల్స్ కోసం 1/2 కేజీ చికెన్ కాదండి, నాకు వేరే పర్పస్ కోసం కూడా కొద్దిగా ఎక్కువ చికెన్ అనేది తీసుకోవడం అంటూ జరిగిందనమాట. ఈ 1/2 కేజీ చికెన్ గాను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనమాట. సాల్ట్ అని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా 1 సర్వింగ్ స్పూన్ కారం అనేది కూడా వేసుకున్నాను. దీంట్లోనే 1 గుడ్డు అనేది కొట్టి వేసుకుంటున్నాను అండి. గుడ్డు కొట్టడం వల్ల ఏమవుతుంది అంటే అది కొద్ది కోటింగ్ అనేది బాగా పెట్టుకుంటుంది అనమాట, అంటే మైదా సపరేట్ అవ్వ కుంటా కోటింగ్ అనేది బాగా పెట్టుకోవడం కోసం చెప్పేసి గుడ్డు అనేది కొట్టుకుంటాను. దీనికి తోడు 1/2 టేబుల్ స్పూన్ మాదిరి మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను. వేసుకొని మసాలా ఏదైతే ఉందో మసాలాని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత దీంట్లోని నేను కరెక్ట్గా 2 సర్వింగ్ స్పూన్ల కార్న్ పౌడరు, అదేవిధంగా 4 సర్వింగ్ స్పూన్ల మైదా అనేది కూడా వేసుకోవడం అంటూ జరిగిందనమాట. ఎందువల్ల అంటే మైదా అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే మనకి పీస్ అనేది కొద్దిగా మెత్తగా వస్తుందండి. కార్న్ పౌడర్ ఎక్కువ వేసుకుని కొన్ని కడగ్గా వస్తుంది అన్నమాట. కొన్నిట్లో కార్న్ పౌడర్ వేసుకోవాలి, కొన్నిట్లో మైదా వేసుకోవాలి. తర్వాత ఇది ఏదైతే ఉందో దాంట్లో కొద్ది నీళ్ళు అనేది పోసుకొని కొద్ది ఈ టైప్లో వచ్చేటట్టు కలుపుకొని కనీసం దీన్ని 1-2 నిమిషాల సేపు అనేసి రెస్ట్ ఇచ్చేయాలండి. ఇదిగోండి ఈ విధంగా అనమాట. 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ ఒక పక్కనే జాలి. మనం వేసుకోవాల్సిన చికెన్ అనేది రెడీ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క పీస్ కింద ఇందులో అయితే వేసేసుకోవాల్సి ఉంటుందండి. ఏది వేడిగా అయిన ఆయిల్లో వేసేసిన వెంటనే కలపకుండా దానికి 1-2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కలిపితే ఏమవుతుందంటే కోటింగ్ అనేది సెపరేట్ అవ్వకుంటుంది అన్నమాట. కొంతమంది 1000 గాలని 8 నిమిషాలు కలిపేశారు అనుకోండి, కోటింగ్ అనేది సెపరేట్ అయిపోతూ ఉంటుంది. అలా విధంగా మనకి కోటింగ్ అనేది సెపరేట్ అవ్వకుండా ఉండాలంటే 2 నిమిషాల తర్వాతనే కలుపుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అంటే 80% వరకు ఫ్రై అయితే సరిపోతుందండి, మిగిలింది నూడిల్స్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ వీటిలో మనకి ఫ్రై అయిపోతుంది. ఆ విధంగా అయితే నేను తీసేసుకున్నా అన్నమాట. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన చికెన్ కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా సేమ్ టు సేమ్ ఇంకా ఇదే విధంగా నేను ఫ్రై చేసుకొని పక్కన పడేసుకున్నాండి. దీని మనకైతే మాత్రం ఈ టైప్లో అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 80% బాయిల్ అనేది అవ్వాలన్నమాట, అప్పుడు మనకి కొద్దిగా మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంటుంది. దీని తర్వాత పీసెస్ కటింగ్, మామూలుగా అయితే మాత్రం మేమైతే 1 ప్లేట్ నూడిల్స్కి కానీ ఫ్రైడ్ రైస్కి కానీ కనీసం 5 నుంచి 6 పీసులు మాత్రమే వేస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇంచుమించు 18 నుంచి 20 పీసులు వరకు వేసుకున్నాను, ఎందుకంటే కొద్దిగా చికెన్ ఎక్కువగా కనిపించాలనే ఉద్దేశంతో. దాని తర్వాత పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని నూడిల్స్ కోసం అయితే మాత్రం చికెన్ ఈ విధంగా తయారు చేసి కటింగ్ అనేది చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీని తర్వాత ఈ అక్క నూడిల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం సోకనే చేసుకోవాలండి. దానికోసం నేను 1 లీటర్ నుంచి 1.5 లీటర్ నీళ్ళు అనేది పోసుకున్నమాట. పోసుకొని దీన్ని మొత్తము రోలింగ్ బాయిల్ అవ్వాలన్నమాట, అంటే వాటర్ అనేది కొత్త కొత్తలాడుతా మెరగాలండి బాగా. ఎప్పుడైతే మనకి ఇదిగోండి ఏ విధంగా మెరిగిందో చూశారు కదండి, ఏ విధంగా మెరుగుతుందో. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే స్టవ్ అనేది బంద్ చేసుకోవాలన్నమాట. స్టవ్ అనేది బంద్ చేసుకొని ఈ వాటర్ ఏదైతే ఉందో వాటర్ని తీసి ఫస్ట్ పక్కకు పడేయాలండి. అంటే దీన్ని ఉడకబెట్టవలసిన అవసరం లేదన్నమాట ఈ నూడిల్స్ని. జస్ట్ హాట్ వాటర్లో వేసి 5 నుంచి 7 నిమిషాల సేపు ఉంచితే సరిపోతుందండి. చింగ్స్ సీక్రెట్ వెజ్ హక్కా నూడిల్స్ ఏదైతే ఉందో ఆ నూడిల్స్ ప్యాకెట్ అనేది 140 గ్రామ్స్ ప్యాకెట్ అనమాట ఒకటి. నేనైతే 2 చేసుకోవాలనుకుంటున్నాను కనుక ఈ 2 కూడా కటింగ్ అనేది చేసుకొని
దాన్ని ఇందులోనే ఈ హాట్ వాటర్లో అంటే దించగలనండి. మళ్ళీ చల్లగా అయ్యేంత వరకు కూడా గోరువెచ్చని నీళ్ళటి కాదనమాట. మనం ఎప్పుడైతే బాయిల్ చేసి బాగా ఉడబెట్టుకున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్లోనే ఇవి అనేది వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి దీన్ని మీకు చూపిస్తాను చూడండి. మనం ఇప్పుడు కానీ ఈ నూడిల్స్ కానీ ఒక స్పూన్ పెట్టి కానీ మనం కానీ కలిపాం అనుకోండి, అంతా మొత్తం విడివిడిగా రాదనమాట వెంటనే. అందువల్ల మనం ఏం చేయాలంటే దీన్ని కనీసము మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు అయినా సరే వదిలేయాలండి. అప్పుడు ఈ నూడిల్స్ ఏదైతే ఉందో లోపల వరకు కూడా కొద్దిగా హాట్ వాటర్ అనేది వెళ్ళి కొద్దిగా స్టీమ్ లెక్ అవుతుంది అన్నమాట. వెళ్ళిన తర్వాత ఇటువంటి ఏదైనా సరే ఒక 2 ఫోర్క్ స్పూన్లు ఉంటాయి కదండి, ఆ స్పూన్లతోనే మనము వీటిలన్నింటినీ కూడా కొద్ది విడివిడిగా తీసుకోవాలి. అంటే మనం నూడిల్స్ని కుల్లాగా ఎట్లా చేసుకుంటాం ఆ విధంగా మొత్తం ఎక్కడ గడ్డ లెక్క లేకుండా విడివిడిగా మొత్తం అంతా తీసేసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత దీన్ని కనీసం 5 నుంచి 7 నిమిషాల సేపు అయినా సరే మనము మూత పెట్టి దీన్ని ఇంకా సోక్ చేసేయాలన్నమాట. ఇంకా ఏమి చేయవలసిన అవసరం లేదండి. ఇంకా ఫైనల్గా మనకి నూడిల్స్ రెడీ అయినట్టుగా అర్థం అన్నమాట. ఇప్పుడైతే ఇది దగ్గర దగ్గర మొత్తం కలిపి నాకు ఒక 7 నిమిషాల టైం అనేది పెట్టిందండి. అంటే ఇంకా హాట్ వాటర్లో ఉందన్నమాట, కొద్దిగా ఉబ్బినట్టు కూడా మనకి అనిపించిందండి. ఇంకా ఏమైనా కొద్ది గడ్డ లాంటివి ఉంటే వాటిని కొద్దిగా విడివిడిగా చేసేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇటువంటి జాలి అనేది తీసుకోవాలండి. ఈ నూడిల్స్ ఏదైతే ఉందో మొత్తం దీంట్లోనే వేసేసుకోవాలన్నమాట. ఇది మొత్తం నాకు 7 నిమిషాలు అండి. జస్ట్ చాలా సింపుల్ మెథడ్ అన్నమాట. ఇది పెద్దగా ఏమీ నాకు తెలుసు అంత కష్టం అనిపించదండి. జస్ట్ హాట్ వాటర్లో అన్ని పెట్టుకుంటే చాలు అనమాట, అంతే. దీన్ని బాయిల్ చేయవలసిన అవసరం కూడా లేదండి, అంత సింపుల్గా ఉంటుందన్నమాట ఇది. ఇప్పుడు దీనిపైనుంచి కొద్దిగంత కూల్ వాటర్, కూల్ వాటర్ అంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో వాటర్ కాదండి, నార్మల్ టెంపరేచర్లో ఉండే వాటర్ అనేది ఏదైతే ఉందో దాన్ని వేసుకుంటే ఏమవుతుందంటే, ఒకవేళ అక్కడక్కడ మనకి కొద్దిగా మెత్తగా అయినా సరే అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అన్నమాట. అదేవిధంగా మనకి నూడిల్స్ అనేది కూడా కొద్దిగా పొడి పొడిగా వస్తుందండి. అంటే మరీ గడ్డలు గడ్డలుగా కడిగకుండా మనకి కనిపిస్తుంది కదా కంటికి, మొత్తం ముద్దు ముద్దుగా అయిపోకుండా ఈ కూల్ వాటర్ అనేది అందువల్ల ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. రైట్ అండి, ఇంకా మనం నూడిల్స్ తయారు చేసుకోవడానికి అయితే మాత్రం నూడిల్స్ అనేది కూడా మంచిగా సోక్ అయితే చేసాము. జస్ట్ ఏం లేదు, సోక్ చేయాలి, ఫ్రై చేయాలి, అంతే సింపుల్. ఎవరైనా సరే కొంతమంది డౌట్ వస్తుంది అన్నమాట, అయ్యో మెత్తగా అయిపోద్దేమో, ఏ విధంగా ఉడబెట్టాలి ఏంటి అనేది. జస్ట్ హాట్ వాటర్లో వేసి 5 నుంచి 7 నిమిషాల సేపు ఉంచితే సరిపోతుందండి, అంతే సింపుల్ మెథడ్ అన్నమాట ఇది. నేను ఏ కడాయిలో అయితే ఆయిల్లోని ఫ్రై చేసుకున్నానో చికెన్ సేమ్ టు సేమ్ అదే కడాయిలోని ఆయిల్ మొత్తం తీసేసి పెట్టుకున్నాండి. దీని తర్వాత చిన్స్ సీక్రెట్ వెజ్ హక్కా నూడిల్స్ అనేది ఏదైతే ఉందో అవి ఒక 2 ప్యాకెట్లు అండి. అంటే 2 ప్యాకెట్లు కలిపి 280 గ్రామ్స్ అనమాట, ఒక్కొక్కటి 140 గ్రామ్స్ చొప్పున ఉంటుంది. అలాగే దీంతో పాటు మనకి చామిన్ అనమాట, చామిన్ అంటే హక్కా నూడిల్స్ మసాలా అని చెప్పేసి అండి. ఈ మసాలా వేస్తే చాలా అనమాట, ఇంక ఎటువంటి సాసెస్ కూడా అవసరమే లేదు అసలు. అదేవిధంగా ఇది సిజ్వాన్ చట్నీ అనమాట. ఈ చట్నీ వేసుకొని కలుపుకుందంటే అదొక తృప్తి అండి అసలు. దీనికి తోడు ఒక 2 గుడ్లు అనేది కూడా నేను రెడీ చేసుకున్నాను. అలాగే మనం ముందుగానే కటింగ్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ మనం ముందుగా నూడిల్స్ని సోక్ అనే చేసుకున్నాం కదండి, ఆ నూడిల్స్ అనేది కూడా రెడీగా ఉంది. అలాగే దీనికి తోడు నేను బీన్సు, క్యారెట్టు, కొద్దిగంత కొత్తిమీరు, అదేవిధంగా క్యాప్సికము, క్యాబేజీ ఇవన్నీ కూడా నైస్గా కటింగ్ అనేది చేసుకున్నాండి. ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి మనకి కావాల్సిన సామాన్లు అన్నమాట. ఇప్పుడు మనం ముందుగానే ఆ కొద్దిగంత ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి స్టవ్ అనేది వెలిగించుకున్నాను. అంటే మినిమమ్ నేను ఒక 2 ప్లేట్లు మాదిరి చేసుకుంటున్నా అన్నమాట. ఈ 2 ప్లేట్లకి గాను ఒక 4-5 టేబుల్ స్పూన్ ఉంటుంది అన్నమాట ఆయిలు. ఆయిల్ అనేది వేసుకొని ఫస్ట్ ముందుగా ఎగ్స్ అనేది కొట్టుకోవాలండి. ఎగ్స్ అనేది డైరెక్ట్గా ఆయిల్లోని కొట్టకూడదు అనమాట. అంటే పొంగు చిన్న చిన్నగానే కనిపిస్తుంది, అక్కడ మనకి ఎగ్ కూడా వేసామా లేదా అనేది కూడా ఆ విధంగా ఉంటుంది అనమాట. అందువల్ల 2 ఎగ్స్ అయితే కొట్టుకుంటున్నాను. 2 ఎగ్స్ కొట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా కంపల్సరీగా కొట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా గిలకిసికాల కొడితేనే మనకి ఎగ్స్ అనేది కూడా బాగా పొంగి పొరులుతాయి అన్నమాట. ఇక్కడ ఆయిల్లోంచి అయితే మాత్రం పొగలు అనేది వచ్చినాయండి. ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని ఆయిల్ మళ్ళీ ఒక్కసారి ఆల్రెడీ అంటుకున్నదే కడాయి మొత్తానికి దీన్నే, అందులోని చికెన్ ఫ్రై చేసిన ముక్కలు మాత్రం ఉన్నాయి కాబట్టి మనకి ఏమి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. దీని తర్వాత ఎగ్ అనేది వేసేయాలి. ఎగ్ అనేది ఏ విధంగా పొంగాలంటే ఫుల్గా పొంగాలండి, అప్పుడే బాగా సరిగ్గా ఉంటుంది అన్నమాట నూడిల్స్ అనేది. రైట్ అండి, చూసారు కదా మనం వేసిన 2 గుడ్లు అయినా సరే కనీసం మనం ఒక 4 గుడ్లు వేసినంత ఎక్కువగా పొంగిందనమాట చికెన్. ముందుగానే చెప్పాను కదా నేను ఈ చికెన్ ఏదైతే ఉందో కొద్ది ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటున్నాను, మేమే ఇంటి దగ్గరే తింటున్నాము కనుక దీన్ని కూడా ఇందులోనే కొద్దిసేపు ఫ్రై చేసుకుంటానే. మనం ముందుగా కట్ చేసిన వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెజిటేబుల్స్లో నుంచి క్యారెట్టు, నైస్గా కట్ చేసిన క్యాబేజీ, బీన్సు, క్యాప్సికం
ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేయాలండి. ఎప్పుడైనా సరే మనకి హక్కా నూడిల్స్ చామిన్ అంటే కొన్ని వెజిటబుల్స్ అనేది ఎక్కువగానే ఉండాలన్నమాట మనకి. వీటిల్ని కూడా వేసి ఇప్పుడు దీన్ని ఫ్రై అనేది చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి కనీసం ఒక హాఫ్ బాయిల్ లెక్క అయితే సరిపోతుందండి ఈ ఫ్రై అనేది అన్నమాట. ఎక్కువగా అవ్వాల్సిన అవసరం ఎందుకంటే అక్కడక్కడ క్యాబేజీ చిన్నది కొరికి తింటే ఏ విధంగా ఉంటుందని ఆ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. దీన్నైతే ఫ్రై చేసుకోవాలి ఇట్లా. ఈ విధంగా మనం ఎప్పుడైతే బాగా ఫ్రై చేసుకున్నామో అప్పుడే మనకి వెజిటబుల్స్ కూడా ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ విధంగా అయితే బాగా ఫ్రై అయితే అయిపోయింది రైట్ అండి. వెజిటబుల్స్ అయితే మాత్రం నాకు కనీసం ఒక 50% వరకు బాగా ఫ్రై అనేది కూడా అయ్యిందనమాట. చూసారు కదండి మనకు అవ్వగల ఆటోమేటిక్గా మన కంటికి తెలిసిపోతుంది అనమాట ఇది 50% అయ్యిందా లేదా అనేది కూడా రైట్. మనం ముందుగా వడబెట్టిన వెజ్ హక్క నూడిల్స్ అంటే దీంతో మనం ఎగ్ చేయొచ్చు, వెజ్ చేయొచ్చు, చికెన్ చేయొచ్చు, మన ఇష్టం అండి. ఈ నూడిల్స్ ఒకటి ఉంటే చాలన్నమాట. దీన్ని ఇందులోనే కొద్దిగా ఈ విధంగా పొడి పొడిగా చేసుకుంటూ మనం చేయితోని కొద్ది పొడి పొడిగా చేసుకుంటూ ఈ విధంగా వేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. గ్యాస్ స్టవ్ అనేది బాగా తగ్గించింది కదండి. ఇప్పుడు ఈ నూడిల్స్ని మనం జస్ట్ ఒకసారి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒక్కసారి తిప్పుకోవాలన్నమాట. ఎందువల్లంటే ఇలాగే వదిలేసి మనం పౌడర్ లాంటి వేసినాం అనుకోండి కిందన అడిగి పెట్టేస్తుంది అన్నమాట, అంటే మాడిపోయినట్టుగా అయిపోతుందండి. అందువల్ల జస్ట్ ఒకసారి అయితే ఈ విధంగా తిప్పుకోవాలి. దీని తర్వాత చింగ్స్ సీక్రెట్ హక్కా నూడిల్స్ మసాలా అండి. ఇది ఇది హక్కా నూడిల్స్ మసాలా అనేది మామూలుగా అయితే 2 ప్లేట్లు కానీ ఒక్క ప్యాకెట్, ఈ ఒక్క ప్యాకెట్ అవుతుంది 20 గ్రామ్స్ ప్యాకెట్ అండి. 20 గ్రామ్స్ ప్యాకెట్ ఒక్క ప్యాకెట్ వేసుకుంటే నార్మల్గా కొద్దిగా క్లాస్గా సాఫ్ట్వేర్ అంటారు కదా అట్లా సాఫ్ట్గా తినేటవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కరెక్ట్గా సరిపోతుందండి. కానీ మేము కొద్దిగా ఓరమాస లెక్క కనుక నేనైతే 2 ప్యాకెట్లు వేసుకున్నాను. కొద్ది దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది, కారం అనేది కూడా స్పేసెస్ ఏవైతే ఉన్నా అన్నీ కూడా ఎక్కువ ఉంటుందండి. మనము ఈ మసాలా వేసుకున్నప్పుడు దీంట్లోనైతే ఎటువంటి సాసెస్ కూడా మనం వేయవలసిన అవసరమే లేదండి. అసలు ఏవైనా సరే సాసెస్ మనకి దీనికి సంబంధించరికి చిల్లీ సాస్ అని చెప్పి, సోయా సాస్ అని చెప్పేసి, వెనిగర్ అని చెప్పేసుకొని, మిర్చి పౌడర్, ఉప్పు ఇంక్లూడింగ్ ఏది ఉప్పు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉప్పు కానీ కారం కానీ సాసెస్ కానీ ఎటువంటి సాసెస్ కూడా లేకుండా ఈ విధంగా వేసేసుకోవచ్చండి. దీన్ని వెంటనే వేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ ఈ విధంగా కలిపేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే చాలాసేపు నుంచి కిందన ఉంది కదండి, మళ్ళీ చికెన్ ఆటి మనకి అడుగు పెడుతుంది అన్నమాట. అందువల్ల ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత ఒక్కసారి మనం కిందకి పైకి తిప్పాం కదండి, తిప్పిన తర్వాత దీంట్లోని కొద్దిగా వాటర్ అంటే మినిమం ఒక 3 టేబుల్ స్పూన్ అండి, అంటే నేను 2 ప్లేట్లు కానీ 3 టేబుల్ స్పూన్ వరకు లైట్గా వాటర్ అనేది కూడా వేస్తానండి. ఈ వాటర్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనము ఈ అక్క నూడిల్స్ మసాలా అనేది వేసాం కదండి, ఈ మసాలా వేయడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పౌడర్ ఒకటే వేసాం అనుకోండి, ఒక దగ్గర కలిసింది ఒక దగ్గర కలవదు అన్నమాట. అదే ఈ లైట్ నీళ్ళు అనేది వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ మసాలా ఏదైతే ఉందో దాంట్లో ఉండే సాల్ట్ మసాలాలు ఇవన్నీ కూడా కరిగి ఈక్వల్గా అన్ని వైపులా కూడా అంటే ప్రతి నూడిల్స్కి కూడా పర్ఫెక్ట్గా మనకి బాగా పడుతుంది అన్నమాట. అందువల్లనే ఈ వాటర్ అనేది వేసుకోవాలి లైట్గా. చికెన్ హక్కా నూడిల్స్ మసాలా ఈ విధంగా అయితే ఒకసారి బాగా కలిపడి అయితే కలిపేసుకుందాం మంచిగా గంటితోని ఆటలతోని. అంతేనండి కథం. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకొక చిన్న ట్రిక్ చెప్తాండి. ఈ ట్రిక్ ఏంటంటే చాలామందికి నూడిల్స్ వేసేటప్పుడు పెద్ద పెద్ద గిన్నెలతో కానీ పెద్ద పెద్ద కడాయిలతో కానీ తిప్పడం కానీ ఎగరేయడం కానీ ఇటువంటిది రాలేనప్పుడు మీరు కూడా ఇటువంటి ఒక 2 ఫోర్క్ స్పూన్లు అనేది పెట్టుకోండి. దీంతో ఇదిగోండి ఈ విధంగా చేసి కింద నుంచి పైకి చూసారా ఈ విధంగా తిప్పితే అసలు పర్ఫెక్ట్గా అన్ని వైపులు కూడా ఈక్వల్గా మనకి కలిసిపోవడం అంటూ జరుగుతుంది అన్నమాట. ఫైనల్గా అయితే మాత్రం రెడీ కథం అయిపోయింది. గుమ్మగుమ్మలాడే చికెన్ హక్కా నూడిల్స్ అనేది కూడా రెడీ. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ కొద్దిగా కొత్తిమీర వీలింది, కొత్తిమీర అనేది వేసుకుంటే రెడీ అండి. ఇంకా అంతే, చాలా సింపుల్ మెథడ్ అండి బాబు. అసలు స్టవ్ అనేది బంద్ చేసుకున్నా దీంట్లో మీరు లాస్ట్ ఫైనల్గా సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. నేను 2 ప్యాకెట్లు వేసుకున్నాను కానీ నాకైతే పర్ఫెక్ట్ సరిపోయిందండి. మీరు 1 ప్యాకెట్ వేసుకొని ఒకవేళ ఇంకా ఏమైనా సరే మీకు సాల్ట్ ఏమైనా తక్కువ ఉండేది అయితే వేసుకుని, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా, ఆ రెండింటిని మధ్యలో పెట్టుకొని ఈ మసాలా అనేది తయారు చేయడం అంటూ జరుగుతుంది అన్నమాట. అది ఇంకేముందండి ఫైనల్గా వచ్చేసరికి కొద్దిగా దీన్ని ఇంకా సర్వింగ్ అనేది 1-2 ప్లేట్లు అయితే ఈ విధంగా వేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా రెడీ. 1 ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను, ఇంకో ప్లేట్ అయితే కనుక ఇంకో ప్లేట్లోంచి కూడా తీసి పక్కన పెట్టేసుకుంటా ఖాతం.
రైట్ అండి. ఇంకా ఫైనల్గా అయితే మాత్రం నాకు చికెన్ హక్కా నూడిల్స్ అనేది కూడా రెడీ అయిపోయింది అనమాట. దీంతోపాటు సేమ్ చింగ్ సీక్రెట్ది సిజ్వన్ చట్నీ అనమాట. అంటే ఈ నూడిల్స్తో పాటు ఈ చట్నీ కాంబినేషన్ అనేది బాగుందండి. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక 2 సార్లు కొద్దిగా ట్రై చేసిన అనమాట. అందువల్ల చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా వేసుకుంటే చింగ్స్ సీక్రెట్ సిజ్వన్ చట్నీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక ఫోర్క్ అనేది పెట్టి టేస్ట్ చేస్తే ఉంటుందండి టేస్టు. ఇది ఇలా బట్టి దీంతో పాటు కొద్దిగంత ఈ చట్నీ ఏదైతే ఉందో చట్నీని ముంచాలన్నమాట. ఈ విధంగా ముంచి రెండింటి కాంబినేషన్ మాత్రం అసలు అదిరిపోయిందండి. ఇంకా చాలా అంటే చాలా హైలైట్ ఉందన్నమాట. అసలు మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి అనుకున్నాండి. అదేవిధంగా చాలామంది అడుగుతారన్నమాట. ఏమని అడుగుతారంటే, సార్ మీకు హక్కా నూడిల్స్ మసాలా ఎలా కొన్నారు, అదేవిధంగా మీరు హక్కా నూడిల్స్ ఎక్కడి నుంచి కొన్నారు, ఈ మసాలాన్ని ఎక్కడి నుంచి కొన్నారు, సిజ్వన్ చట్నీ అనేది ఎక్కడి నుంచి కొన్నారని చెప్పేసి అంటారు. ఇది చింగ్ సీక్రెట్ అని చెప్పేసి మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ బిగ్ బాస్కెట్లో కానీ లేదంటే పెద్ద పెద్ద స్టోర్లో కానీ ప్రతి స్టోర్లో అవైలబుల్గా ఉంటాయండి. ఒకవేళ కానీ మీరు కానీ ఇదే డిష్ని రెస్టారెంట్లో తినాలనేసి అనుకుంటే మినిమం 250 రూపీస్, 300 రూపీస్, లేదంటే 200, ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క ఛార్జ్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఉంటుందండి. కానీ మన ఇంటి దగ్గర అయితే మాత్రం మినిమం 50 నుంచి 60 రూపాయలతో హ్యాపీగా ఇంటి దగ్గర చాలా సింపుల్ మెథడ్లోని నూడిల్స్ కూడా మెత్తగా అయిపోతుందని భయం లేదు. జస్ట్ హాట్ వాటర్ తీసుకొచ్చి పక్కన పెట్టేసుకొని అందులో నా ఈ నూడిల్స్ ఏదైతే ఉందో హక్క నూడిల్స్ని వేసేసి ఒక 5 నిమిషాల సేపు మూతపెట్టి వదిలేస్తే చాలండి. 5 నుంచి 7 నిమిషాలు అంతే కథం. పక్కన పెడేస్తే కథం ఇంకా రెడీ అయిపోయినట్టుగా మనకి సింపుల్ అన్నమాట. సింపుల్ మెథడ్ అసలు చాలా పడుతుంది. ఓకే, మీకైతే మాత్రం వీడియో నచ్చిందని చెప్పండి. దయచేసి నచ్చితేటైతే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ వస్తాను సార్. బాయ్.